జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని మాతృభాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో హరిబాబు పాల్గొన్నారు. కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు, గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు చూస్తే తెలుగు బలహీనపడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. మాధుర్యం గురించి, భాష గురించి చెప్పేంత సమగ్రత నాకు లేదు. కానీ ఇవాళ కొన్ని పరిస్థితులు చూస్తుంటే కొన్నాటికి తెలుగు భాష బలహీనపడుతుందేమోనే భయం, మన ఇంట్లో ఉన్న మన పిల్లలు తెలుగు అక్షరాలు నేర్చుకోవడం లేదనే బాధ. కనీసం తెలుగు అక్షరాలు రాయకపోయినా, తెలుగు చదవకపోయినా తెలుగు మాట్లాడటం మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు, దానికి సంతోషం. అటువంటి బలహీన పడుతుందనేటువంటి భయాందోళనల మధ్య ఇటువంటి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించి తెలుగు భాష పట్ల మమకారాన్ని, అభిమానాన్ని పెంచుతూ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి మహనీయులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం గైడ్ కళాశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు తెలుగుతనం ఉట్టిపడేలా నృత్యాలు ప్రదర్శించారు. చాలా